మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి, అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాదు ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారు అడుగుతున్నాం. ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని ఎన్నికల అధికారుల్ని అందరినీ గౌరవించి మన ఎలక్షన్ని కౌంటింగ్ చేయండి రా బాబు అంటే, ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా? ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి, లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం. ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట 9వ తారీఖుకి, మొత్తం బ్యాచ్ బ్యాచ్ మొత్తం అందరు రండి అన్నారు. అందరిని తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరు. పిచ్చాత్మ సరిపోవాలి, పిచ్చాత్మ సరిపోవు కాబట్టి అందరు కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరూ ట్రైన్లు బస్సులు విమానాలు వేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి. ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం. మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు, బెట్టింగ్ రూపంలో ఇదొక స్కామ్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు ఓటమి భయంతో. కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఒక 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంటే ఒక సర్వే మాత్రం గెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 19 బెట్టింగ్లు వేస్తున్నారు, ఆమె మీద ఎవరు 7 బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వు ఉన్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు. నువ్వున్న ఈ ఒక 50,000 25,000 నీ స్థాయి దగ్గర 10,000 1,500 1,000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే, రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన స్వాగతం పోస్టర్ అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే, సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే, ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా.